అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. జగన్ కేసుల విచారణలో జాప్యంపై దాఖలైన పిటిషన్ను సుప్రీం విచారణకు స్వీకరించింది. జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి మార్చారని సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎన్వీఎస్ భట్టి ధర్మాసనం జగన్తో సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. జగన్ కేసులపై విచారణలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందో సమాధానం చెప్పాలంటూ సిబిఐని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. తెలంగాణ సిబిఐ కోర్టులో జగన్ కేసుల విచారణలో విపరీతమైన జాప్యం జరుగుతోందని రఘురామకృష్ణరాజు పిటిషన్లో ప్రస్తావించారు. 3071 సార్లు జగన్ కేసును సిబిఐ కోర్టు వాయిదా వేసిందని, జగన్ ప్రత్యక్షంగా హాజరుకు కూడా సిబిఐ మినహాయింపు ఇచ్చిందని రఘురామ తెలిపారు. వందల కొద్ది డిశ్చార్జ్ పిటిషన్లు వేశారని, కేసు విచారణ మరింత జాప్యం జరిగే అవకాశముందని రఘురామకృష్ణరాజు పిటిషన్లో పేర్కొన్నారు.